ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని లేకుంటే జరిమానా శిక్షలకు గురి కావాల్సి వస్తుందని నూజివీడు మండలం తహసీల్దార్ ఎం సురేష్ కుమార్ హెచ్చరిస్తున్నారు. కృష్ణా జిల్లా నూజివీడు పట్టణంలో మున్సిపల్ కమిషనర్ నేపా వాసుబాబు రెవెన్యూ మరియు మున్సిపల్ సిబ్బందితో కలిసి ప్రధాన రహదారులైన జంక్షన్ రోడ్, చిన్న గాంధీ బొమ్మ సెంటర్, బస్ స్టాండ్ రోడ్, పెద్ద గాంధీ బొమ్మ సెంటర్, శ్రీనివాస్ సెంటర్ ప్రాంతాల్లో పర్యటించారు. మాస్క్ పెట్టాలి మీరు. బాలాజీ ప్రసాద్ బాలాజీ ప్రసాద్ గవర్నమెంట్ ఎక్కడ బయటకు వస్తే ఖచ్చితంగా మాస్క్ పాటించాలి. మాస్క్ కంపల్సరీ. కరోనాకి మందులు మాస్క్ ఒక్కటి మార్గం. కృష్ణా జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో అందరూ కూడా బయటికి పబ్లిక్ ప్లేసెస్లో వచ్చినప్పుడు మాస్కులు ధరించాలి తప్పనిసరిగా అని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అది ఎవరైనా బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ వేసుకోకుండా వస్తే 100 రూపాయలు ఫైన్ కలెక్ట్ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు ఎంతవరకు అమలవుతుందని చెప్పేసి విజయవాడలోని ప్రధాన రహదారుల్లో మరి గమనించడం జరిగింది. ఎవరైతే మాస్కులు వేసుకోలేదో వారికి మాస్కులు ఇవ్వడము, కొంతమంది దగ్గర ఫైన్లు కట్టించడం జరిగింది. ఇంకా అందరి దగ్గర కూడా రేపటి నుంచి ఎవరైతే మాస్కులు వేసుకోలేదో మొదటిసారి వాళ్ళు కనబడితే 100 రూపాయల ఫైను, రెండోసారి మూడోసారి మనకు అలాగే తప్పిదం చేస్తే క్వారంటైన్ కూడా తరలించడం జరుగుతుందని మీడియా ద్వారా అందరికీ తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరు మాస్క్ ధరించడం మూలంగా వారు సురక్షితంగా ఉంటారు, మిగతా వాళ్ళు కూడా సురక్షితంగా ఉంటారు, సేఫ్గా ఉంటారు. సో మాస్క్ అనేది కంపల్సరీగా ప్రతి ఒక్కరు ధరించాలి. ఇదే మనకున్న దగ్గర మనకున్న ఆయుధము. ఈ కరోనా వ్యాప్తిని మనము త్వరితగతిన ఈ వ్యాప్తి చెందకుండా ఆపగలిగేది ఓన్లీ మాస్క్ ఒక్కటే.